రేపు 9వ తారీఖు జరగబోయే మిలియన్ మార్చి తరాల్లో ట్యాంక్ బండ్ దగ్గర అయితే సామూహిక నేర దీక్షలు తీసుకున్నాము. ఆ దీక్షలకు వారి మద్దతు కోరడం జరిగింది. మాతో పాటు పెద్దలు కోనరామ్మ గారు, మందకృష్ణ గారు, జాగీర శ్రీనివాసరావు గారు, మరి మిగతా రాజకీయ పట్నాయకులు రావడం, వారు సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరిగింది. బీజేపీ వారు 9వ తారీఖు నాడు వారు కూడా పార్టీ ప్రాంగణంలో కొన్ని దశల వారి కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ సమ్మెను ఉధృతం చేయడానికి మాకు మద్దతు ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా కార్మికులు నిన్న ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వము, స్వయాన మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లి డిపోలో చేయనని చెప్పించే కార్మికులు కూడా ఈరోజు రిటర్న్ బ్యాక్ అయినారు. నిన్న కారులో వెళ్లి మంత్రుల అనుచరుల కారులో వెళ్లి అయితే డిపోలో వదిలిపెట్టించారు. వాళ్ళు కూడా ఈరోజు డ్యూటీకి వెళ్ళిన సందర్భం లేదు. నిన్న ఎన్ని ప్రయత్నాలు చేసినా 300-350 లోపలనే జైలు కావడం జరిగినట్లు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే దాదాపు 1% కార్మికులు కూడా జైలు కాలే. 49,000 మంది కార్మికుల కనీసం 1% కార్మికులు జైలు కాలేదంటే కార్మికుల యొక్క ముఖ్యమైన దీక్షతో ఏదైతే పోరాట స్ఫూర్తితో కార్మికవర్గం నిలబడ్డదో వారికి జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ పోరాట పట్టుమని ఇదే విధంగా కొనసాగించాల్సిందిగా ఈరోజు మన ఒక్కరో తెలంగాణ సమాజం పూర్తిగా పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ కార్మిక సంఘాలు కావచ్చు, అన్ని కూడా మనకు మద్దతు తెలిపినాయి. మరి ఈరోజు ఉద్యోగ సంఘాలు జేఏసీ వాళ్ళతో కూడా సమావేశం కావడానికి ప్రయత్నం జరుగుతుంది. రేపు లేదా ఎల్లుండి ఒకరోజు పిండవన్ చేయడానికి మేము వాళ్ళని అభ్యర్థిస్తున్నాం. చాలా ఉద్యోగ సంఘాలతో కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే నిన్నటిదాకా మొన్నటిదాకా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ డిపో వచ్చి డ్యూటీలు చేస్తున్నారో వాళ్ళని ఈ రోజు నుంచి ఉద్యోగిస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి. అయితే ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ ప్రైవేట్